Senno mitrasyam varunaha senno avatvaryama senna indro bruhaspatihi senno vishnururukramaha namo brahmani namaste vayu tvameva pratyaksham brahmasi tvameva pratyaksham brahma vadishyami ratam vadishyami satyam vadishyami tanmam avatu tadvaktaram avatu avatu mam avatu vaktaram Shanti, Shanti, Shanti. Sri Gurubhyo Namaha, Sri Mahaganadhipataye Namaha, Sri Matre Namaha. Shruti Smriti Purananam, Alayam Karunalayam, Namami Bhagavat Pada Sankaram, Loka Sankaram. Jagat Mata, Jagat Poshana. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి? ఆవిడికి ఇష్టం అంతే. ఆ నిర్వర్తిస్తున్నటువంటి ఆ జగన్మాత, ఆ పోషక లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ బిడ్డో వాటిని చక్కగా వర్ణిస్తున్నారు శంకరులు. నిసర్గ క్షీణస్య స్తన తట భరేణ క్లమజుషో నమన్మూర్తే నారీ తిలక శనకై స్తృత్యతైవ చిరంతే మధ్యస్య త్రుటిత తటిని తీర తరుణ సమావస్థాస్తిమ్నో భవతు కుశలం శైలతనయే. శైలతనయే, ఓ పర్వతరాజపుత్రి పార్వతీదేవి, ఇంకా ఆవిడ్ని గురించి చాలా చక్కనైనటువంటి సంబోధన చేస్తున్నారు. ఓ శైలతనయా, ఓ నారీ తిలకమా. ఇక్కడ ఇంకొక సంబోధన కూడా చేశారు కదా, నారీ తిలక అంటే స్త్రీలలో శ్రేష్ఠురాలు. ఏదైనా సరే ఒక వస్తువులో ఒక సముదాయంలో శ్రేష్టము అని చెప్పడానికి తిలక శబ్దం వాడతారు. తిలకం మామూలుగా మనం ఇక్కడ ధరిస్తాం. ఇది ఇక్కడెందుకు ధరిస్తామండి? ఈ తిలకాన్ని ఇక్కడో ఇక్కడో పాదాల దగ్గర ధరించం కదా. శ్రేష్టమైనటువంటిది శ్రేష్టమైన స్థానంలో ధరిస్తాం. పైగా ఎక్కడ ధరిస్తాం? ఆజ్ఞాచక్రం దగ్గర ధరిస్తాం. ఆజ్ఞాచక్రం అన్నది అన్నింటి మీద శరీరంలో ఉండేటటువంటి నాడులన్నింటి మీద కూడా ప్రభావం చూపించేటటువంటిది. అటువంటి శరీరంలో ఉన్న నాడులన్నిటి మీద ప్రతి ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తూ ఉంటుందో ఈ తిలక స్థానంలో ఎవరు ఉంచుకుంటారు అంటే ఆ రకంగా మిగిలిన అన్నింటిపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని తిలక అనేటటువంటి పేరుతో అంటే విశేషణంతో తిలక అనేటటువంటి విశేషణంతో చెప్పడం జరుగుతుంది. నారీ తిలకమా, స్త్రీలందరిలోకి శ్రేష్టమైనటువంటి దానా, శ్రేష్ఠ స్థానంలో ఉన్నటువంటి దానా, ఆజ్ఞాచక్ర స్థానంలో ధరించదగినంతటి అధికారము పవిత్రత శ్రేష్టత కలిగినటువంటి దానా అని చెప్పడం. ఓ నారీ తిలకమా అని సంబోధించి నిసర్గ క్షీణస్య అంటే నిసర్గం అంటే సహజం. నిసర్గ క్షీణస్య సహజంగానే సన్నగా కుసించిపోయి ఉన్నటువంటిదైనా అనేటటువంటిది ఇంకొక విశేషణం. ఇంకొకటి ఏమిటి, ఎందుకు అలా ఉన్నది అంటే స్తనతట భరేణ, స్తనములు అనేటటువంటి తటములు గట్లు తీరాలు ఒడ్లు వాటి యొక్క బరువు చేత క్లమజుషః అలసటను పొందినటువంటిది నమన్ మూర్తే కొద్దిగా వంగినటువంటి ఆకృతి కలిగినటువంటిదై శనకై స్వల్పంగా చాలా అతి శన అన్నదానికే స్వల్పం అంటే కప్రత్యయం చేస్తే మరి ఉందా లేదా అన్నంత అసలు ఇందులో ఈ లక్షణం ఉందా లేదా అన్నంత స్వల్పంగా ఉన్న స్వల్పంగా తృప్త్యత ఇవ అంటే విరిగి పడిపోతోందేమో అన్నట్టుగా
చిరిగిపోతోందేమో అన్నట్టుగా ఉన్నది. ఆ తర్వాత అంతేకాదు త్రుటిత్, తెగగొట్టబడినది, రెండున్నాయి. త్రుట్యతైవ చిరిగి విరిగి పడిపోతోందేమో అన్నట్టుగా కనపడుతూ త్రుట్యత, త్రుటిత్ అంటే తెగగొట్టబడినదైన తటిని నది యొక్క తీర గట్టునందు తరుణ అంటే వృక్షముల చేత, తరుణ అంటే తరుణము స్త్రీ అని కాదండి, తరు అంటే వృక్షము, నా అన్నది ఆ తృతీయ తత్పురుష చేరి తరుణ వృక్షంతో సమ అవస్థ స్థేమ్న, సమ సమంగా ఉన్నటువంటి అవస్థతో స్థేమ్న స్థిరంగా ఉంది పైగా, అటువంటి తేని యొక్క మధ్యస్య నడుమునకు చిరం కుశలం భవతు, చిరకాలము కలకాలము కుశలము జరుగుగాక. ఎందుకు ఇలా విడదీసి చెప్తున్నాను అంటే పదాలకు ఉన్నటువంటి అర్థం తెలిసిన తర్వాత పారాయణ చేసేటప్పుడు శ్లోకం చదివేటప్పుడు ఎక్కడ విరవాలో ఎక్కడ కలిపి చదవాలో ఎలా కలిపి చదివితే అర్థం బాగా ఉంటుందో తెలుస్తుంది. మనకి జరిగే పొరపాట్లు ఏమిటి అంటే ఆ సాధారణంగా అక్షర దోషాలు లేకపోయినా పదాలు విడదీసేది తప్పుగా విడదీస్తాం. ఆ తప్పుగా విడదీసినందువల్ల చాలా అప అర్థం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని విడదీసి చెప్పినప్పుడు పదాలని ఎక్కడ కలపాలి ఎక్కడ విడదీయాలి అనేటటువంటిది కూడా అర్థమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఇబ్బందికరమైన కఠినమైనటువంటి పదాలు ఉన్న సందర్భంలోనే నేను ఇలా పదాలు విడదీసి చెప్తున్నాను. అన్నిటికీ చెప్పట్లే, మిగిలినవి చాలా తేలిగ్గా ఆ పదాలు అర్థమయ్యేట్టుంటాయి. ఇక్కడ త్రుటిత మొదలైనటువంటి త్రుట్యత, శనకై త్రుట్యత కలిపి శనకై త్రుట్యత, ఈ స్తూ అనన్నా చదవాలి లేదా శనకై అని విసర్గ చెప్పి త్రుట్యత అనన్నా చదవాలి, కలిపి చదివితే శనకై త్రుట్యత అనాలి. అందుకని ఈ తేడా తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో విడదీసి చెప్పడం. ఓ స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి నాయకత్వ స్థానంలో ఉండగలిగినటువంటి నాయకమణిగా ఉండినటువంటి ఓ స్త్రీరత్నమా, ఓ పర్వతరాజపుత్రి, స్వభావ సిద్ధంగానే అంటే సహజంగానే చాలా సన్నగా ఉండి, సన్నగా ఉండడం మాత్రమే కాదు రెండు స్తనములు అనే గట్ల బరువు చేత అలసట పొందుతూ కొంచెం వంగిన రూపు కలిగినటువంటిదై ఎక్కడికి అలా తునిగిపోతోందా విరిగిపోతోందా అనిపించేట్లుగా కనపడుతూ కట్ట తెగిపోయిన ఏటు అంటే తెగిపోతూ ఉన్నటువంటి ఏటి గట్టు మీద ఉన్న చెట్టుతో పోల్చదగిని అయినా సరే స్థిరంగా ఉన్న నీ నడుమునకు కలకాలము క్షేమము కలుగుగాక. ఎక్కడా కూడా మనకి పదాల్లో ఇంతకుముందు విజయతే అంటే ప్రకాశించుగాక శోభించుగాక దానికి కీర్తి కలుగుగాక అనే పదాలే వాడారు. ఇక్కడ ప్రత్యేకంగా కుశలం క్షేమం శుభం భద్రత కలుగుగాక. ఎందుకని చూస్తుంటే భద్రత లోపించేటటువంటి ప్రమాదం ఉంది, అది భద్రంగా ఉండదేమో అని అనిపించేట్టుగా ఉంది. ఏమిటది అలా భద్రత లోపిస్తుందేమో అనిపించేట్టుగా ఉన్నది ఏమిటి అంటే అమ్మవారి యొక్క నడుము తీరు. జగన్మాత యొక్క నడుము ఎలా ఉంది అంటే దానికి ఒక ఉపమానం చెప్పారు, మనకి మామూలుగా అర్థం కావడం కష్టం అని చెప్పి ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచేట్టు చేశారు. ఒక విచిత్రమైన స్థితిలో ఒక చెట్టు కనపడుతుంది, అదేమిటంటే ఆ చెట్టు భూమిలో బాగా వేళ్ళు ఉనుకుపోయింది, బాగా వేళ్ళు ఉనుకుపోయి పైకి చెట్టు ఎంత ఉంటుందో లోపల వేళ్ళు అంత ఉంటాయి. మనం అనుకుంటాం పైన చెట్టే అనుకుంటాం, చాలా లోతుగా ఉంటాయి వేళ్ళు. లేకపోయినట్టయితే ఏమవుతుంది, పైన ఉన్నటువంటిది ఇలా గాలికి కదిలితే గాలికి కదలంగానే ఆ పైకి వచ్చేసి పడిపోతాయి. ఎంత గాలి వేసినా పడిపోకుండా ఉంటుంది ఒక చెట్టు అంటే అంత పైన ఎంత కొమ్మలతో విస్తరించి ఉందో కింద అంత విశాలంగా అంత లోతుగా వేళ్ళు ఊనుకుని ఉంటాయి, వేళ్ళు నాటుకుని ఉంటాయి. వేళ్ళు లోతుగా లేనటువంటివి చెట్లు బొప్పాయి చెట్లు లాంటివి చూడండి, టప్పున పడిపోతాయి పెద్ద గాలిస్తే, ఎందుకంటే అవి ఎక్కువ లోతు ఉండవు. అలాగే అరటి
అరటి కూడా పిలకలవి వేసి ఒకదాంతో ఒకటి బోల్డ్ కలిసి ఉంటే పడి ఉంటాయి, లేకపోతే పడిపోతాయి. ఒక్కటిగా ఉన్నట్టయితే అది పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకనంటే వాటి వేళ్లు లోతుగా ఉంటాం. ఒక నది ఒడ్డున ఒక చెట్టు, దాని వేళ్లు బాగా లోతుగా పాతుకుపోయినాయి. అయితే అది మాత్రం లోపల బయట కూడా వ్యాపించి అత్యంత స్థిరంగా నిలకడగా ఉంది. కానీ అంత స్థిరంగా అంత నిలకడగా ఉన్నా దాని రాను గట్టిది కాదు. వేళ్ళు ఊరుకుంది, బాగా విస్తరించింది, కానీ దానికి ఉన్న కాడ ఉందే మాను అది మాత్రం గట్టిగా లేదు. పోని ఈ చెట్టు ఏమైనా సమతలం మీద ఉందా? ఎటు కావాలంటే అటు ఇటు కాస్తా ఇటు కాస్తా ఇలా విస్తరించచ్చు. కింద భూమిలో కూడా వేళ్ళు అన్ని వైపులకి ఇలా బాగా విస్తరించాయి, చాలా స్థిరంగా ఉంటుంది అనడానికి దానికి ఎక్కడా కూడా అవి నలుచదరమైనటువంటి చదునైనటువంటి నేల మీద లేవు. ఎక్కడ ఉంది అంటే ఏటిగట్టు తెగొట్టబడిన నది గట్టు మీద. ఏటిగట్టు ఎలా తెగొట్టబడింది, దానికి కూడా ఒక కారణం ఉంది. ఏరు బాగా ప్రవహిస్తోంది అనుకోండి, ఏరు బాగా ప్రవహిస్తున్నప్పుడు దానివి గట్లు తెగుతాయి. మామూలుగా చిన్నదిగా ఉన్న పెద్ద పెద్ద నదులు అవి ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు గమనించండి, ఇప్పుడు కృష్ణానదో గోదావరి నదో ఉంది, అంతెత్తు గట్టు ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. ఒక్కసారి వరద వచ్చింది అనుకోండి, ఇంత వెడల్పు ఉన్నటువంటి గట్టు కాస్త దాన్ని ఇలా నీళ్లు ఒరుసుకుని వచ్చి ఈ అంచులమ్మటి ఉన్నటువంటి కాస్త 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 ఇట్లా తగ్గిపోతూ ఉంటుంది. అటువంటి గట్టు మీద ఎక్కడో చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలు పైన కొమ్మలు లోపల వేళ్లు బాగా వ్యాపించున్నాయి, కానీ దానికి ఉన్నటువంటి మాను మాత్రం సన్నగా ఉంది. అవి గట్లు అయితే అట్లా ఉండి కూడా నీటి ప్రవాహ వేగానికి పెరిగి తెగిన గట్టు గుండా పోతే ఆ చెట్టు కూడా క్రమంగా తరిగి 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 చివరికి పూర్తిగా కరిగి కొద్ది కాలంలో కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఇక్కడ చెట్టు ఉందండి, ఇక్కడ చెట్టు ఉంది, ఇక్కడ నుంచి ప్రవాహం పెడుతోంది, ఇది నెమ్మదిగా ఇలా కోసుకుంటూ ఇట్లా కోసుకుంటూ కోసుకుంటూ వెళ్ళిపోయింది. ఇదే ఉంది, ఈ ఒక్కటే ఉంది, ఈ ఒక్కటే ఉంది. ఇది కూడా వానకి ఇలా వెళ్ళిపోయిందంటే అది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వేళ్ళు పాతుకుని ఉన్నట్టు చెట్టు ఏమైపోవాలి, నీళ్ళల్లో పడిపోవాలి. గమ్మత్తు ఏమిటంటే ఇలాంటి ఏటి ఒడ్లన కానీ నది ఒడ్లన కానీ ఉన్నటువంటి చెట్లు ఇటు పక్క నీళ్లల్లోకి వేళ్ళు ఉంటాయి వాటికి ప్రవాహంలో, అటు పక్క నేలకి ఉంటాయి, అవి పడిపో. మీరు మంచి దృశ్యాలు మీకు కనపడతాయి నదీ తీరాల్లో కాలువలు ఒడ్లల్లోనూ ప్రయాణం చేసి గమనించినట్టయితే. ఎందుకంటే ఈ నదిలో వీటికి ఉన్నటువంటి వేళ్ల వల్ల బాగా నీళ్లు పీల్చుకుని బాగా ఇక్కడ నీళ్లే వస్తాయి, భూసారం లేదు. అటుపక్క భూసారం బాగా పీల్చుకోవడం కోసం అని చెప్పి ఇటుపక్క ఎంత బాగా వేళ్ళు ఉంటాయో అవతల పక్క కూడా అంత బాగా వేళ్ళని విస్తరింపజేస్తుంది. అందువల్ల ఇప్పుడు మొదలు ఇక్కడ ఉందనుకోండి, ఈ చెట్టుకిలా వచ్చేసి ఇక్కడ మొదలుంది, ఈ మొదలు దాకా కూడా నీళ్లు వచ్చేసినా సరే చెట్టు పడిపోదు. కారణం ఏమిటి, దాని వేళ్ళిటి నుంచి ఉతలకి బోల్డ్ రెండు ఉంటాయి. కానీ చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఏ చెట్టు ఎట్లా పడిపోతుందో, ఎప్పుడు పడిపోతుందో, ఎక్కడ జారిపోతుందో, ఏ క్షణాన ఈ చెట్టు కాస్త కూలిపోతుందో, వేళ్ళు పక్కకి జరిగిపోయి అనే భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అట్లా గట్టు మీద పీలగా ఉన్న చెట్టు పరిస్థితి ఎట్లా ఉందో, ఆ ముందు ముందు ఏమవుతుందో అని అనిపిస్తుంది. అది గుర్తొచ్చిందట అమ్మవారిని చూస్తే. ఎందుకు గుర్తొచ్చిందండి, అమ్మవారి యొక్క నడుమును చూస్తే గుర్తొచ్చింది. అమ్మవారిని చూసేటప్పటికీ ధ్యానంలో అమ్మవారిని చూస్తే ఆమె నడుము చాలా సన్నగా ఉంది. ఎందుకు ఇంత సన్నబడిపోయింది అంటే నడుముకి పైన బరువైన దృఢమైన స్తనాలు ఉండడం. ఆ స్తనాలే గట్లుగా చెప్తే ఆ గట్లు కోసేస్తూ ఉంటే పడిపోతూ ఉన్నటువంటి సన్నని కాడగలిగినటువంటి మాను కలిగినటువంటి చెట్టులాగా అనిపిస్తోంది. నడుముకి పైన బరువైన దృఢమైన స్తనాలు, స్తనభర స్తనతటభరేణ అని చెప్పు. స్తనములు అనేటటువంటి ఒడ్లు తీరాల యొక్క, నదికి తీరం ఉంటుంది కదా, ఒడ్డు ఉంటుంది కదా గట్టు, దాని యొక్క బరువు వల్ల అంటే ఆ స్తనభారాలని మోయాల్సిన అవసరం ఏర్పడి కొద్దిగా వంగినట్టుగా కూడా ఉంటాడు. ఈ పరిస్థితుల్లో సన్నగా ఉన్నటువంటి అమ్మవారి ఆ నడుము ఏ క్షణంలో ఏమైపోతుందో, ఏ క్షణంలో అది కాస్త విచ్చిపోతుందో విరిగిపోతుందో
అనే భయం కూడా కలిగిందట శంకర్లకు అనడుగును చూడగానే. నది యొక్క తెగిన గట్టు మీద ఉన్న చెట్టు ఆవిడ నడుము, ఈ రెండు ఒకే రకమైనటువంటి స్థితిలో ఉన్నాయి. చెట్టుకి అమ్మవారి నడుముకి కలకాలం క్షేమం కలగాలని కోరటం కన్నా తాను చెయ్యగలిగిన పని మరొక్కటి లేదు అంటారు. అంటే అమ్మవారి నడుము సన్నగా ఉంది, సహజంగానే సన్నగా ఉంది. సహజంగా సన్నగా ఉన్నటువంటిది పైన ఉన్న బరువైన కుచములు అనేటటువంటి భారం వల్ల కొంచెం వంగినట్టు కూడా ఉంది. మనం గమనించినట్టయితే నదిలోకో లేక కాలవలోకో ఒడ్డున ఉన్న చెట్టు ఒడ్డు కోసుకుపోతూ ఉంటే, కరిగిపోతూ ఉంటే ఎలా ఉంటుందంటే నదిలోకి వంగినట్టు ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఇలా ఉండాలి నది మీద, నది గట్టు మీద ఇలా ఉండదు. ఆ గట్టు కోసుకుపోతున్న కొద్ది ఇలా ఉన్నది నెమ్మది నెమ్మదిగా ఇలా వంగుతూ ఉంటుందంటే నదీ తీరానున్న దృశ్యాలు వెళ్ళి చూసినా సరే, లేతే వాటిని చిత్రాలుగా తీసిన లేదా ప్రఖ్యాతమైనటువంటి చిత్రకారులు వాటి యొక్క బొమ్మలు గీసినా మనకు కనపడితే ఇలా ఉన్నటువంటి చెట్టు నదీ తీరంలో ఇలా ఉండవంటి చెట్టు తప్పనిసరిగా ఇలా ఉంటాయి. ఇలా ఉండేటప్పటికి ఆ వాలు పొంగుతాయేమో, తొందరగా తెగిపడడానికి అప్రూటింగ్ అంటారే, పెరుకు పెరిగి లోపల నుంచి పెరుక్కును వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా వంగి ఉంది. శనకై తృప్యతైవా కొద్దిగా నమన్మూర్తే వంగినటువంటి ఆకృతి కలిగినటువంటిదై దేనివల్ల వంగింది కుచముల యొక్క బరువు వల్ల వంగింది. ఆ వాటి కారణంగానే ఇది కాస్త ప్రవాహం కాస్త తగ్గి కోసుకుపోయినట్టుగా అవుతూ ఉంది. అలసట కలిగింది, ఆ తరువాత కొద్దిగా వంగినట్టుగా ఉంది, ఆ తర్వాత విరిగిపోతుందేమో అని అనిపిస్తోంది, ఆ తరువాత ఇంకా కూడా ఎలా ఉంది, తెగ గొట్టబడినటువంటి గొట్టు మీద ఉంది. ఇన్ని లక్షణాలు, ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఆ చెట్టును చూస్తే ఎప్పుడు పడిపోతుందో అనేటటువంటి ఆశంక కలుగుతోంది. అంటే సుకుమారంగా ఉన్నా మళ్ళీ ఇంకో మాట ఏమన్నారు, ఇంకొకటి సమావస్థాస్థేమ్నో, అంటే చాలా చక్కగా ఉండి స్థిరంగా కూడా ఉన్నది. అంటే సుకుమారంగా ఉన్నా స్థిరంగా ఉంది, పెళుసుగా లేదు, విరిగి పడేటట్టు లేదు. ఆ దానిలో సౌకుమార్యంతో పాటు స్థిరత్వం కూడా జోడించబడి ఉంది. అటువంటి స్థిరంగా ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నటువంటి ఈ నడుముకు కుశలము క్షేమం ఉన్నది ఉన్నట్టుగా, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నది. కాస్త విరిగి పడడము, తెగి పడడము, జారి పడడము, లేకపోతే మొత్తం అంతా వేళ్లన్నీ యువతలకి పెకలించి వేయబడి మొత్తం అంతా అవతల పడడము జరగకుండా ఉండాలి. అంతకన్నా ఏం చేయగలమండి? అమ్మవారి నడుముని మనం ఏమన్నా పట్టుకుని వెళ్ళి గట్టిగా కట్టేయగలమా? పడిపోకుండా దాన్ని కాపాడగలమా? అటువంటివి మన చేతుల్లో లేవు. అందువల్ల చేయగలిగినటువంటి ఏకైక ఘనకార్యం ఏమైనా ఉందా అంటే ఆ నడుము క్షేమంగా ఉండాలి అని కోరుకోవటం ఒక్కటే మనం చేయడానికి తగి ఉంటుంది. అంతకన్నా మరొక్కటి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే అమ్మవారి నడుము సన్నగా ఉంది అని చెప్తారు. ఇది కూడా దాంతోపాటు చెప్పిన ఇంకోటి విషయం ఏమిటి, అమ్మవారి నడుము సన్నగా ఉండడమే కాదు అమ్మవారు కొద్దిగా ముందుకి వంగినట్టుగా కూడా కనపడింది అన్నారు. ఈ సన్నగా ఉండడం, వంగినట్టుగా ఉండడం, ఈ రెండు కూడా ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణాలుగా పరిగణించబడతాయి. అంటే పురుషులు ఇలా వెన్ను ఇలా సరిగ్గా పెట్టి ఇలా వెనక్కి పెట్టి ఇలా నిలబడతారు. అంటే ఈ గుండెల భాగాన్ని ఇలా ముందుకి పెట్టి, మీరు ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ లేకపోతే పోలీస్ మొదలైనటువంటి చోట కానీ ట్రైనింగ్ ఉండే చోటు జస్ట్ ఇలా ముందుకు వచ్చేయాలంటారు. ఈ భుజాలు వెనక్కి చెస్ట్ ముందుకు రావాలంటే అప్పుడు చాలా స్థిరంగా నిలకడగా ఉండడం జరుగుతుంది. కానీ అది పురుషులకు సంబంధించినటువంటి లక్షణమే, స్త్రీలకైతే కొద్దిగా వంగినట్టు ఉండాలి. అంటే ఇక్కడ కాదు వంగాల్సింది, నడుము దగ్గర. ఎక్కడ సరిగ్గా ముడ్డు ఉంటుందే దానికి కొద్దిగా అటు ఇటుగా ఉండేటటువంటి భాగంలో
కొద్దిగా నిలబడాలి, కొద్దిగా వంగాలి. ఇలా గడకర్రలాగా, గడకర్ర కూడా వంగుతుంది అనుకోండి, గడకర్ర అంటే బాంబు, దానిలాగా అంత నేరుగా ఉండడం అనేటటువంటిది పురుషులకు సంబంధించింది అయితే అది కొద్దిగా ఇలా ఉండడం కాకుండా ఇది ఇలా ఉందనుకోండి, స్ట్రైట్ గా ఇలా ఉండడం అన్నది పురుషులకు సంబంధించింది అయితే ఇక్కడ ఇక్కడ కాదు ఈ నడుము దగ్గర ఇక్కడ భాగంలో కొద్దిగా వంగి ఉండడం అన్నది స్త్రీలకు సంబంధించిన లక్షణం. దానివల్ల ఎందువల్ల అట్లా అవుతుంది అంటే ఈ ముందు వైపు కొద్దిగా వంగి ఉండడం వల్ల అదొక బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది, పిరుదులు కూడా చాలా హెచ్చుగా ఉంటాయి స్త్రీలకి. హెచ్చుగా ఉన్నటువంటి పిరుదులు ఉన్నాయి కదా, అవి బ్యాలెన్స్ చేయాలంటే వెన్నుపూసి ఇలా స్థిరంగా ఉన్నప్పుడు ఇలా వెన్నుపూస ఇలా నేలకి 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఇటుపక్క ఇటు ఇటుపక్క కొద్దిగా పిరుదులు ఉన్నాయి అనుకోండి, పక్క కొద్దిగా స్థానాలు ఉన్నాయి అనుకోండి, అది ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటిది ఇది బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది శరీరానికి. ఆ విధంగా మెయింటైన్ అవ్వాలి అంటే ఈ ముందు భాగం కొద్దిగా మధ్యలో సరిగ్గా ఉండేటటువంటి మధ్య భాగంలో స్వల్పంగా వంగాలి. అలా వంగడం అన్నది ఉత్తమ సాముద్రిక లక్షణంగా పరిగణించబడుతూ ఉంటుంది. దేనికి దాన్నంత ఉత్తమ సాముద్రిక లక్షణం అంటారు, సాముద్రిక లక్షణాల్లో ఇది ఉత్తమం అని చెప్పినటువంటి ప్రతిదీ కూడా ఆరోగ్యపరంగా సరైనటువంటిది. అందులోనూ మిగిలినటువంటి అవయవాలన్నీ శారీరకమైన ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావించేవైతే ఈ నడుము స్తనములు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ స్త్రీకి స్త్రీత్వాన్ని కలిగించేటటువంటిది ఏది, మాతృత్వం. అటువంటి మాతృత్వాన్ని పొందడానికి తగినటువంటి శారీరక స్థితిని, మాతృత్వాన్ని పొందే సమయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించినటువంటి స్థితిని కలిగించటానికి తగినటువంటి లక్షణాలు. అలా ఉన్నప్పుడే ఏ రకమైన గర్భధారణ గాని ప్రసవం గాని ఇబ్బంది కలగదు. ప్రసవం అయిన తర్వాత బిడ్డకి తగినంత స్తన్యము అనగా చనుబాలు ఇచ్చి తనంతట తను ఘన పదార్థాలు తినేదాకా తగినటువంటి పోషణ చేయగలిగిన శారీరక స్థితి కూడా ఉండదు. అవి ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ రకమైనటువంటి లక్షణాలు ఉండాలి. వాటిని ఉత్తమ సాముద్రిక లక్షణాలు అన్న పేరుతో మనం చెప్పడం జరుగుతుంది. అవన్నీ జగన్మాత లోకాలన్నింటినీ ప్రసవించినటువంటిది, లోకాలన్నింటికీ కూడా అస్తిత్వాన్ని ఇచ్చింది, పోషణ చేసినటువంటిది అటువంటి జగన్మాతకి ఈ లక్షణాలు ఉండాలి, ఉంటాయి, ఉండడం సహజం. లేకపోతే ఈవిడ ఇంతమంది బిడ్డల్ని కనడం, వాళ్ళని పోషించటం, వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరగదు. కనుక కొద్దిగా నడుము భాగంలో ముందుకు వంగినట్టుగా ఉండడం అన్నది ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణంగా, మంచి ఆరోగ్యకరమైనటువంటి లక్షణంగా, కోరుకోదగినటువంటి లక్షణంగా మనకి కనపడుతూ ఉంటుంది. అటువంటి అమ్మవారి యొక్క నడుముని గురించి వర్ణించడం ఉంది. నడుము అనగానే మనం ఏమనుకుంటామండి, నడుము అంటే ఏమిటి, నడుము అంటే ఇప్పుడు ఇలా ఉంటే శరీరం ఈ మధ్యలో ఇలా సన్నగా ఉండి తర్వాత ఇలా విశాలంగా ఉండి ఈ మధ్యలో ఈ సన్నగా ఉండేటటువంటి దాన్ని నడుము అనేటటువంటి అభిప్రాయం కలిగి ఉంటాం మనం. అది నడిమి భాగం, అందులో అనుమానం ఏం లేదు. శరీరానికి సరిగ్గా నాభి దగ్గర శరీరానికి కేంద్రస్థానం. కానీ నడుమని దేన్నంటారంటే వీపుకి పొట్టకి మధ్య ఉండేటటువంటి ఎంత ఉందో అది నడుము. అంటే ఇప్పుడు అర్థమయ్యి ఉండాలి, ఇప్పుడు ఫ్లాట్ బెల్లి అంటూ ఉంటారు, అంటే పొట్ట ఎక్కువ ఉండదు, పల్చగా ఉంటుంది. ఎంతగా అంటే వీపు కట్టుకుపోయినట్టుందండి పొట్ట, పాపం ఆకలిస్తోందేమో అంటూ ఉంటారు పిల్లలకి కడుపు లోపలికి అతుక్కుపోయి ఉంటే. అంత లోపలికి కడుపు అతుక్కుని పోయేటంత తక్కువ ఉండాలి మధ్యలో భాగం. వెన్నుపూసకి ఈ ముందుండేటటువంటి పొట్టకి మధ్యన ఎక్కువ ఖాళీ ఉండకూడదు. అదే కొవ్వు,
పువ్వు పేరుకునేది అక్కడే, అక్కడే కదా నీ పేరుకుంటుంది. కనుక అక్కడ పువ్వు పేరుకోకుండా ఉండడం అన్నది, అక్కడ కండలు బలంగా ఉండాలి కానీ లావుగా ఉండకూడదు. లావుగా ఉన్నదంతా బలం అని చెప్పలేం కదా, లావుకి బలానికి చాలా తేడా ఉంది. కనుక బలిష్టంగా ఉండాలి కానీ లావుగా ఉండకూడదు. అటువంటి సన్ననైనటువంటి నడుము అంటే అసలు వీపు కంటుకుపోయేటంత సన్నని నడుము ఉండడం అన్నది ఉత్తమమైనటువంటి సాముద్రిక లక్షణంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది. అంటే అది అలా ఉండడం అన్నది అవసరమే. అలా ఉంటేనే ఆ శరీరం చక్కగా ఉండడం జరుగుతుంది. అంటే తరువాత స్త్రీత్వం అనేటటువంటి దాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించుకోవడానికి వీలవుతుంది. అందుకని అటువంటి దానిని ఆ తరువాత ఆ శరీరంలో ఉండేటటువంటి త్రివళులని అతి అద్భుతంగా తరువాతి శ్లోకంలో చెప్తారంటే, ఇది మనకి సరిగ్గా చెప్పాలంటే అమ్మవారి యొక్క నడుము, ఆవిడ నిలబడినటువంటి తీరు, ఆ భంగిమ అంటామా, స్టాన్స్ అంటారు ఆంగ్లంలో, అంటే ఎలా నిలబడ్డారు, ఇలా నిలబడ్డారా, ఇలా నిలబడ్డారా, ఇలా ఆ విరుచుకుని నిలబడ్డారా, లేకపోతే కొంచెం ముందుకు వంగారా, పక్కకున్నదా, ఇలా ఉండడం, కొద్దిగా నడుము దగ్గర వంగాలి. అప్పుడు నడుము దగ్గర వంగితే మొత్తం దీంట్లో, ఇప్పుడు ఈ రోజుల్లో మనం సెల్ ఫోన్ చూస్తూ మెడ దగ్గర వంగుతున్నాం, మెడ దగ్గర వంగడాక దానివల్ల ఇక్కడ నొప్పులు వస్తాయి. నడుము దగ్గర అతి కొద్దిగా వంగితే చాలా బాగుంటుంది. అటువంటి స్టాన్స్ ఏదైతే ఉందో, అంటే అమ్మవారు నిలిచినటువంటి తీరు, భంగిమ ఏదైతే ఉందో దాన్ని ఈ శ్లోకంలో వివరించి చెప్పడం జరిగింది. మన కళ్ళ ముందు అమ్మవారి నడుము అది ఎంతగా సన్నగా ఉందో చూడడానికి, ఏ రకంగా అది పక్కకి విరిగిపోయేటట్లుగా ఉందో మొదలైనటువంటివన్నీ ఉన్నాయండి. తర్వాత ఇందులో నాభ్యాల వాళ్ళ రోమాళిల తాపల కుచద్వయి లక్ష రోమల తాధారతాసముల్యేయ మధ్యమ స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ. తరువాత ఈ శ్లోకం అంతా స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయ అనేటటువంటి దానికి అద్భుతమైనటువంటి వివరణగా మనకు కనపడుతుంది తర్వాత శ్లోకం. అది చదువుకోవడానికన్నా ముందు అమ్మవారి నడుము ఎంత సన్నగా ఉంది, ఆ సన్నగా ఉన్నటువంటి దాన్ని నిలబెట్టడానికి ఎవరేం చేశారన్న తర్వాత శ్లోకంలో ఉంటుంది. అలా సన్నదనం చెప్పారు. ఎంత అంటే అసలు ఒడ్డు కోసుకుపోతూ ఉంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, నీళ్లల్లో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెట్టులాగా అది కూడా స్థిరంగా ఉంది, అది సుకుమారంగా ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ చెట్టులాగా అమ్మవారి యొక్క నడుము మనకి కనపడుతూ ఉంది అని ఈ శ్లోకంలో వర్ణించి చెప్పారండి. ఆ దృశ్యం మన కళ్ళ ముందు ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళం ఒక పట్టాన అర్థం చేసుకోలేమేమో అని చెప్పి మనకి కంటికి కనపడే ఒక దృశ్యం మొత్తాన్ని పోలిక చెప్పి మన కళ్ళ ముందు ఆ అమ్మవారి యొక్క రూపం దర్శనమిచ్చేట్టుగా చేస్తారు శంకర్లు. ఈ శ్లోకాన్ని మరొక్కసారి చూసుకుందామండి. చూసుకుని రేపటి దానికి ఇది కొంత మనసులో పెట్టుకుంటే తప్ప తరువాతి శ్లోకం మనకి బాగా అర్థం అవడం కష్టం. నిసర్గ క్షీణస్య స్తనదట భరేణ క్లమజుషో నమన్మూర్తే నారీ తిలక శనకైస్తృత్యతైవ చిరంతే మధ్యశత్రుటిత తటినీ తీర తరుణ సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.